బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ టెక్ ఇన్ఫర్మేషన్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ అనే దాని గురించి మనం వీడియో చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇదేంటంటే ఫ్రెండ్స్, మనం అన్బాక్సింగ్ ఇది చేస్తున్నాం. ఏంటంటే మనం మన బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ అనేది చేంజ్ చేయడానికి ఒక గ్రీన్ స్క్రీన్ అనే ఎఫెక్ట్ అనేది వాడతాం అనమాట. యూట్యూబర్స్కి ఏమైనా సరే, ఎవరైనా వీడియో క్రియేటర్స్ కూడా ఈ టాపిక్ అనేది తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు నేనేంటంటే, మనం అన్బాక్సింగ్ అంటే మనం అమెజాన్లో పిక్ చేసింది అంటే మన అమెజాన్లో బుక్ చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో, సో దాని వర్కింగ్ ఎలా అని చెప్పి మీకు ఇప్పుడు నేను రివ్యూ ఇస్తున్నాను. సో మీలో ఎవరైనా యూట్యూబ్ క్రియేటర్స్ కానీ లేదంటే మీరు ఒక వీడియో మేకర్ అయితే మీకు ఇది కంపల్సరీ యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తాను అనమాట. సో మనం అమెజాన్లో ఆర్డర్ పెట్టే ఈ బడ్జెట్ గ్రీన్ స్క్రీన్ అనేది ఎలా ఉందనేది మనం చెక్ చేసుకుందాం ఒకసారి. సో మీకు రివ్యూ ఇస్తున్నాను. సో మీరు క్లాత్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. సో ఆ కవర్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు ఒకవేళ మీకు ఏమైనా అందులో మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుందని చెప్పి మీరు అవుట్పుట్ కూడా చెక్ చేయండి. సో నేను బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ కూడా ఎడిటింగ్ చేసి ఎడిటింగ్లో చూపిస్తాను. ఇది మెయిన్గా వీడియో అయితే ఫ్రెండ్స్, మీరు బాక్స్ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనకి ప్రోడక్ట్ అనమాట. ఇది మనకి అమెజాన్ నుంచి వచ్చింది. సో దీన్ని మనం ఓపెన్ చేసి చెక్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ కట్టిన తర్వాత ఇది ఎలా వర్క్ అవుతుందని చెప్పి మనం చెక్ చేద్దాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది నేనైతే ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా బాక్స్ అయితే ఇది మనం చూడండి మీరు. సో దీన్ని మనం కట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రోడక్ట్ అనమాట. సో మీకు దగ్గర నుంచి క్లాత్ అనేది ఎలా ఉందని చెప్పి నేను క్లియర్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, క్లాత్ అయితే ఇది మీరు చెక్ చేయొచ్చు. సో ఇలాంటి కవర్లో అయితే మనకి ఈ క్లాత్ అయితే వచ్చిందనమాట. సో ఇది కూడా ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో నేను ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు చెక్ చేయొచ్చు క్లాత్ అనేది ఎలా ఉందనేది. సో ఫ్రెండ్స్, దీని సైజ్ ఎంత ఉంటుందంటే మీరు చెక్ చేసుకోండి ఆన్లైన్లో కూడా. ఇది 12x8 అని ఉంటుంది. సో అంటే 8 ఫీట్స్ అలాగే 12 ఫీట్స్ అయితే మనకి ఈ క్లాత్ అనేది మనకి వస్తుంది అనమాట. సో ఇది మనం బ్యాక్గ్రౌండ్ కట్టుకున్నట్లయితే మన బ్యాక్గ్రౌండ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ కట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు ప్రోడక్ట్ చూడండి దగ్గర నుంచి అయితే. సో ఇది నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. చాలా మనకి పల్చగా అనిపిస్తుంది. అయినప్పటికీ ఏంటంటే ఇది మనకి బ్యాక్గ్రౌండ్కి ఉండేది కాబట్టి లాంగ్ లీవ్ సరిపోద్ది. ఇది మరీ మనకి గ్రీన్ కలర్లో అంటే అంత ముదురు రంగు అయితే కాదు ఇది. సో అట్లా చూసి చెక్ చేసుకోవచ్చు. సో నేను బ్యాక్గ్రౌండ్ కట్టి ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా మనం చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా అయితే మనకి స్క్రీన్ అనేది. సో మీరు చెక్ చేయండి గ్రీన్ అయితే ఎలా ఉంది. సో మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు స్క్రీన్ చేంజ్ అయిపోయింది కదా. సో ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. సో ఒకవేళ మళ్ళీ మీరు మళ్ళీ ఒకసారి మారుద్దాం, వేరే ఇమేజ్ పెట్టుకొని చూద్దాం. ఓకే, ఈ విధంగా వస్తుంది. సో ఇట్లా మనకు అనిపిస్తుంది అనమాట. మీకు యూట్యూబర్స్ కానీ కొత్తగా వీడియోస్ క్రియేట్ చేసేవాళ్ళకి గ్రీన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ అవుతుంది కాబట్టి మీరు యూజ్ చేయొచ్చు అని చెప్పి. సో మీకు రివ్యూ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి కూడా నేను ఈ వీడియో తీసి చేస్తున్నాను. ఈ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు మనం చెప్పుకోవచ్చు. సో మనం ఎడిటింగ్లో ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే ప్రోడక్ట్ అనేది. సో దీన్ని బట్టి మీరు ఆన్లైన్లో కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, మీరు అక్కడి నుంచి దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్